ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే బండ్లు సీజ్ చేయడం జరుగుతుందని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రోడ్డు భద్రతా కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ హరీష్ ఆదేశానుసారం జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో ఆకస్మిక వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల 90% ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. హెల్మెట్తో పాటు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. కారు నడిపే డ్రైవర్ ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలన్నారు. తనిఖీలో భాగంగా రిజిస్ట్రేషన్ లేని ద్విచక్ర వాహనాలను, ఓవర్లోడ్తో వెళ్తున్న ఆటోలను, ఇతర వాహనాలను కలిపి 20 బండ్ల వరకు సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రిస్టఫర్, సిబ్బంది సందీప్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతలో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల అనుసారంగా ముఖ్యంగా మైనర్స్ టూ వీలర్స్ డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్ మరియు ఆటోస్ ఓవర్లోడింగ్ దాని గురించి సర్ప్రైజ్గా చెకింగ్ ప్లాన్ చేయడం జరిగింది. మెదక్ టౌన్లో దాదాపు రిజిస్ట్రేషన్ లేని ఒక 10 మోటార్ సైకిళ్ళు, ఓవర్లోడ్ ఉన్న ఆటోలు ఒక 5 ఆటోలు మరియు వేరే అఫెన్సెస్ ఉన్నాయి ఒక 5 బండ్లు, దాదాపు 20 బండ్లు సీజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏమనగా, టూ వీలర్స్ యాక్సిడెంట్స్ దాదాపు జరుగుతున్న యాక్సిడెంట్స్లో 90% టూ వీలర్స్ అవుతున్నాయి కాబట్టి కంపల్సరీగా హెల్మెట్ ధరించాలని, కార్ అయితే సీట్ బెల్ట్ ధరించాలని కోరడమైనది. ఇక ముందు టూ వీలర్స్ హెల్మెట్ లేని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది.